అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ లైవ్ లో మాట్లాడతాను ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు 15వ తారీఖున విశాఖపట్నం 3 రోజుల పాటు పర్యటన ఉంటుందని చెప్పి ఆయన ప్రకటన చేసినటువంటి సందర్భాలు చూసాం చేసినటువంటి క్రమంలో చెప్పా కేవలం నిన్న జరిగినటువంటి విశాఖ గర్జన కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈయన ఈ కార్యక్రమాన్ని పెట్టాడు దీన్ని డైవర్ట్ చేయాలి డైల్యూట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆయన ఈ పర్యటన పెట్టుకున్నాడు అన్నటువంటి మాట నేను గడిచినటువంటి 4-5 రోజులుగా చెప్తా ఉన్నా చెప్పినటువంటి విధంగానే దిగక ముందే బాబు ఈ మనిషి విశాఖపట్నంలో దిగక ముందే వారి పార్టీ మిత్ర చేత ఆ సైకోల్ చేత మా మంత్రుల మీద దాడి చేయించేటువంటి కార్యక్రమం చేశారు సాయంత్రం 5 గంటల వరకు బ్రహ్మానంగా నిన్న మీడియా ఛానల్స్ గాని అన్ని కూడా నిన్న విశాఖపట్నం గర్జన కార్యక్రమాన్ని ప్రాంత ప్రజలకు ఆకాంక్షని బలంగా చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా 5-5.5 సమయం తర్వాత మొత్తం డివియేట్ అయిపోయింది డివియేట్ అయిపోయి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మంత్రుల మీద దాడి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశారు అందుకే నేను చెప్పాం నిన్న జరిగినటువంటి దాడి నిన్న మా మంత్రుల మీద జరిగినటువంటి దాడి మా పార్టీ నాయకత్వం మీద జరిగినటువంటి దాడి ఇది కేవలం మా మీద జరిగినటువంటి దాడి మాత్రమే కాదు నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్ర ఉద్యమం మీద విశాఖ వేదికగా రాజధాని కావాలని చెప్పి ప్రజలు చేసినటువంటి ఆకాంక్ష మీద జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఒక ప్యాకేజ్ స్టార్ గా నిన్న అనేక సందర్భాల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఈసారి మరింతగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా బలంగా నమ్మేటువంటి విధంగా మీరు నిన్న చేసినటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా చూసాం మీరు ఈ రోజేమో జనవాణి అన్నారు అసలు మీరు జనవాణి పెట్టి ప్రజల సమస్యలు వినడానికి జనవాణి పెట్టారా లేదా చంద్రబాబు బాణిని బయట ప్రపంచానికి చెప్పడానికి మీరు విశాఖపట్నం వచ్చారా అనేటువంటి విషయానికి సమాధానం చెప్పాలి వీటన్నిటికంటే మించి ఇప్పుడే 41 నోటీస్ ఇచ్చారు ఆ 41 నోటీస్ తీసుకొని నేను దాని మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని గడాఫీతో పోలుస్తూ ఇవన్నీ కూడా ఆయన కొన్ని విమర్శలు చేశాడు ముందు కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా మీ ద్వారా నిన్న దాడి చేసినటువంటిది మీ పార్టీ కార్యకర్తలు నాయకులు అవునా కాదా సమాధానం చెప్పమని ఎందుకు మాట్లాడలేదు దాని మీద నిన్న మా మంత్రుల మీద మా పార్టీ నాయకత్వం మీద దాడి చేసినటువంటిది ఎయిర్పోర్ట్ లో దాడి చేసినటువంటిది నీ పార్టీ మీ సైకోల్ కాదా అని అడుగుతా ఉన్నాం దానికి సమాధానం చెప్పడం మానేసి ఇందాక మా పెద్దలు మా మంత్రి గారు మాట్లాడారు విజ్ఞత కలిగినటువంటి వ్యక్తో లేదా ఓ పార్టీని నడుపుదామని చెప్పి పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తో వాస్తవానికి అటువంటి సంఘటన జరిగినప్పుడు కదిరేకంగా ముందుకొచ్చి మా వాళ్ళు తప్పు చేశారనో లేదో దానికి మా వాళ్ళు బాధ్యత వహిస్తారనో లేదా చట్టం తన పని తాను చేసుకొని పోవాలనో అటువంటి మాట చెప్పుంటే హుందాగా ఉండేది అసలు ఆయనకేమీ తెలియనట్టు తిరిగి మళ్ళీ మా మీదే మాకు మేమే చేసుకున్నాం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు ఎంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నాడు దానికి మళ్ళీ ఆయన దత్తతండ్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ సపోర్ట్గా ఒక స్టేట్మెంట్ నేను జరిగినటువంటి దాడిని ఖండించాడు ఆయన కానీ వాళ్ళు దాడి చేసినటువంటి వారిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ని ఖండిస్తాడు ఎక్కడన్నా ఎటు పోతా ఉన్నారు వీళ్ళు ఇదంతా కూడా విశాఖపట్నం తాలూకు ఉద్యమాన్ని ఈ ప్రజల తాలూకు ఆకాంక్షని పక్కదోవ ప్రట్టించాలి తద్వారా ప్రజల తాలూకు ఆకాంక్షని బయటికి తెలియడానికి అవకాశం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇందాక పత్రికలతో మాట్లాడితే ఎంత ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడండి ఆయన 3 నెలల క్రితమే విశాఖపట్నంలో ఈ యాత్ర ఈ 3 రోజులు కార్యక్రమాన్ని 3 నెలల క్రితమే నిర్ణయించుకున్నారట ఆ 3 నెలల క్రితమే టికెట్లు తీసుకున్నాడట సహజంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు తిరుపతి వెళ్ళాలంటే 3 నెలల ముందు బుక్ చేసుకుంటాం టికెట్లు దర్శనం కావాలి కాబట్టి ట్రైన్ టికెట్లు బుకింగ్ అవ్వాలి కాబట్టి చేసుకున్నాం ఈయన విశాఖపట్నం రావడానికి 3 నెలల ముందే అనుకున్నాడంట
మూడు నెలల క్రితమే కార్యక్రమం పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారట, అప్పుడే టికెట్లు తీసుకున్నారట. అసలు జనవాణి కార్యక్రమం మొదలుపెట్టింది ఎప్పుడు? ఆగస్టు నెలలోనో సెప్టెంబర్ నెలలోనో. అటువంటి మూడు నెలల ముందే ఈయన ఊహించుకొని ఈ విశాఖపట్నంలో 15వ తారీఖున ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్మ్ అవుతుంది. ఆ ఫార్మ్ అయినటువంటి కమిటీ 15వ తారీఖుని విశాఖ గర్జనటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తుంది. ఆయన పెట్టినటువంటి ప్రోగ్రాం తర్వాత మేము పెట్టామంట. ఎందుకు ఎంతమందిని ఇంకా మోసం చేయాలని, ఇంకా ఎందుకు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానికాన్ని మోసం చేయాలనేటువంటి మీ ప్రయత్నం తాపత్రయం దేనికి? ఇప్పటికే మీకు ఒకసారి బుద్ధి చెప్పారు, ఈ ప్రాంతం మీద కక్ష కట్టారు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి వీల్లేదనేటువంటి దానికి కంకణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు.